వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ మహంకాళి జ్యోతిష్యాలయం కుషాయిగూడ. ముఖము చూసే జ్యోతిష్యం చెప్పబడును. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా దర్శిలో గత 20 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు సంఘీభావంగా జనసేన నాయకులు, రాష్ట్ర జనసేన లీగల్ సెల్ కార్యదర్శి వరికోటి నాగరాజు, జనసేన నాయకులు షేక్ ఇర్షద్, వెంకటేష్, కోటి, ప్రభు, వీర, మహిళ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు నుంచి ఈ రోజు 20వ తారీఖు వరకు నిర్విరామంగా దర్శి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తను అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దర్శి మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి పెద్దలు పాపారావు గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య గారికి ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేస్తున్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకు నా నమస్కారాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టుకు నిరసనగా 20 రోజు కార్యక్రమానికి అధ్యక్షుడి మద్దతుగా నాయకులు వరికోటి నాగరాజు గారికి, ఇంకా ఇక్కడ వచ్చేసినటువంటి మరి జనసేనలో ఉన్నటువంటి వివిధ హోదాలు నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి కూడా నమస్కారాలు. అన్ని విషయాలు అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎటువంటి ఆధారం లేకుండా మరి అన్యాయంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 25 రోజులు వస్తూ ఉంది. అయినా కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం అది కాకపోతే ఈ కేసులో ఏదన్నా మరి బెయిల్ వచ్చినట్టయితే ఇంకొక కేసులు వినిపించాలి, మరి ఇంకొక కేసులు వినిపించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే వారు లేకుండా, వారు బయటకు తిరగకుండానే ఎన్నికలు జరిపి ఏదో లబ్ధి పొందాలని మరి వారు మరి చూస్తూ ఉన్నారు. మరి అయితే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ యొక్క 4.5 సంవత్సరంలో మరి యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, అంతా శూన్యం. అన్ని అప్పులు తీసుకొచ్చి మరి ఈరోజు ఏదో అమ్మఒడి మరి కాఫ్ చేస్తాం, ఇటువంటి ఏదో పెట్టి మరి పెడతాం. ఒక సంవత్సరం కొంతమందికి ఇచ్చి మరో సంవత్సరం మరి కొంతమంది తీసేసి లబ్ధిదారుని తగ్గించే విధంగా ఈ ప్రభుత్వం ఉంది.